అలాగే ప్రతి ఇక్కడున్న సమన్వయకర్తలకి నేను కోరుకుంటున్నది ఒక్కటే, స్థానిక సమస్యలను గుర్తించండి. అలాగే ప్రజల దగ్గరికి జనసేన వెళ్ళడానికి నిర్ణయాలు ఆలోచించండి. ప్రతి ఒక్కరు నా అభిమానుల్ని, చిన్నపిల్లలు, ఓటు హక్కు రాని పిల్లలు, యువత, వీళ్ళేం చేస్తారని అడుగుతున్నారు, నన్ను తిడుతున్నారు. కానీ నేను చెప్పదలుచుకునేది ఒక్కటే, ఎవరికైనా పని చేయాల్సింది భావి తరాలకి, అంతేగాని గతించిన తరాల కోసం కాదు. నేను ఇక్కడున్న చిన్నబిడ్డలు, పసిబిడ్డల కోసం కూడా నేను ఉన్నాను. పసిబిడ్డలకి, చిన్నబిడ్డలకి పౌష్టికాహారం లోపం ఉంది. ఆ పౌష్టికాహారం లోపం ఎవరు తీస్తారు? ఆ సమస్యలను ఎవరు గుర్తిస్తారు? ఎవరు మాట్లాడతారు? ఇంకా బలంగా సమస్యల పరిష్కారం కోసం ఎలా ముందుకు తీసుకెళ్తారు? దానికి నాకు అపారమైన నమ్మకం ఇక్కడున్న జనసేన కార్యకర్తల మీద, జనసేన సమన్వయ కర్తల మీద ఉంది. నేను కోరుకునేదల్లా, గతంలో 2009 ఎలక్షన్స్ లో కూడా వచ్చాను నేను, కానీ ఆ రోజున అన్ని రాజకీయ పార్టీల్లాగా పదవుల్లో కుమ్ములాంటి పని జరిగినాయి నాకు. నేను వాటికి ముందు లేను. నేను ప్రధాన సేవకుణ్ణి, ప్రజల సేవకుణ్ణి. నేను ప్రజల పక్షపాతిని, ఏ పార్టీకి నేను పక్షపాతిని కాదు. ప్రజా సమస్యలు ఏమున్నాయో, ప్రజా సమస్యలు ఏమున్నాయో, ప్రజా సమస్యలు ఎలా గుర్తించాలో, అంటే ప్రతిసారి ఒక సమస్య ఉన్నప్పుడు అధికార పక్షాలను అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు కేంద్రంలో కానీ అధికార పక్షాన్ని నిలతీయటం అంటే చెడాపడా విమర్శించడం కాదు, చాలా బాధ్యతతో మాట్లాడటం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.